తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బీహార్ రాష్ట్రంలో మారిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ పేర్కొన్నారు. వేములవాడ మండలంలోని అనుపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని నిర్వహించగా కార్యక్రమానికి ఎర్ర మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మరో బీహార్లా మార్చుతున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్తో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుకూల గ్రామంలో ప్రజా గోసా బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలవకపోగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మరోసారి వస్తే మాత్రం బందిపోట్ల రాజ్యంగా తయారవుతుందని సందర్భంగా వారు విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్తయ్య, అల్లాడి రమేష్, మల్లికార్జున్, మధు, పలువురు నేతలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆయన పంటాడు, ఈ ఎమ్మెల్యేలు కూడా జర్మన్లో కొట్టాడు. ఎవరు ఆదుకోవాలా? ఆపదొస్తే అర్ధరాత్రి ఆపదొస్తే అయ్యా ఫోన్ చేద్దామంటే ఎమ్మెల్యే ఉండడు, అందుబాటులో ముఖ్యమంత్రి ఉండడు. ఇది కదా గోస పడేది. ఇవాళ ప్రజా గోస అంటే చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటారు. ఈ దేశాన్ని 60 ఏళ్ళు కాంగ్రెస్ వాడు పాలించింది, మన రాష్ట్రాన్ని 20 ఏళ్ళు తెలుగుదేశం వాడు పాలించింది, ఇప్పుడు టిఆర్ఎస్ వాడు 8 ఏళ్ళుగా పాలిస్తా ఉన్నాడు, రేపు బీజేపీ పాలించవచ్చు కాక. కానీ ప్రజలెందుకు భయపడాలి ఒకసారి ఆలోచించుకోండి. టిఆర్ఎస్ అధికార పార్టీ మీటింగ్ పెడితే ఇక్కడ 2000 మంది కూర్చుండేది. వేరే రాష్ట్రాలు దేవాలయాలు ధ్వంసం చేస్తే మాట్లాడు, ఇందాక కొండగట్ల అంటే ఏ రకంగా దొంగతనం అయితే ఒకసారి ఆలోచించు. ఓ ఎమ్మెల్యే అయితే నాకు కాదు పుయ్యి పుయ్యి పుయ్యికి వస్తాయి. దేవునికి భద్రత లేదు, దేవాలయాలకు భద్రత లేదు, ధర్మానికి భద్రత లేదు, ఎక్కడ రక్షణ లేదు, యువకులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా ఆఖరికి పోలీసులు కేసు చేయాలంటే రేపు కాబట్ట అమ్మాయి దొంగతనం చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ పెడితే కేసు చేస్తాడ. అంటే ఇంత అన్యాయమైన ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఇంకోసారి టీఆర్ఎస్ గెలితే మాత్రం మరో బీహార్ అవుతుంది. బీహార్ తెలుసు నిజమికి అక్క, ఎక్కడొక్కడ తుంగభద్ర ఉంటాడు, ప్రభుత్వం ఉండాలి, పోలీస్ చర్యలు ఉండవు, పోలీసులు పట్టించుకోడు.